हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। वीडियो लो चिकेन पकोड़ा एला प्रिपेर चेसुकोवालो चूदाम। चाला सिंपल अंड ईजी गा प्रिपेर चेसुकोवच्चु। एला प्रिपेर चेसुकोवालो प्रासेस एंटो चूदाम। दानिकन्ना मुंदु मन चैनल एवरैना फस्ट टाइम चूस्तुंटे सब्सक्राइब चेसुकोनि पक्कने उन्न बेल नि कूडा एक्टिवेट चेसुकोंडि। एला प्रिपेर चेसुकोवालो चूदाम। पकोड़ी प्रिपेर चेसुकोवडं कोसम इक्कड नेनु हाफ केजी चिकेन नि चिन्न चिन्न पीसेस ला कट चेसि तीसुकुन्नानु। ई चिकेन नि शुभ्रंगा कडिगि इंदुलो 1 टेबल स्पून अल्लं वेल्लुल्लि पेस्ट, 1/2 टेबल स्पून वरकु पसुपु, 1 टेबल स्पून कारम, रुचि की सरिपड़ा उप्पु, 1/2 टेबल स्पून गरम मसाला, 1/2 टेबल स्पून धनियाल पड़ी, 1/2 टेबल स्पून जीलकर्र पड़ी, अलागे इंदुलो ओक एग कूडा वेसुकुंदाम। इला एग वेसुकुन्न तर्वात इंदुलो 2 टेबल स्पून वरकु पेरुगु, निम्म रसम, अलागे 1/2 टेबल स्पून वरकु मिरियाल पड़ी, 2 टेबल स्पून वरकु शनगपिंडी, अलागे 2 टेबल स्पून वरकु बियपिंडी वेसी इवन्नी कलिसेलागा बागा मिक्स चेसुकुंदाम। इंदुलो मनं वेसुकुन्न मसालालु मोत्तं चिकेन की पट्टेलागा इला बागा मिक्स चेसुकोनी मूत पेट्टी 2 अवर्स फ्रिज लो पेट्टुकुंदाम। 2 अवर्स तर्वात स्टव मीद पैन पेट्टुकोनी इंदुलो डीप फ्राई की सरिपड़ा आयिल पेट्टी वेडी चेसुकोवाली। ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। అలాగే స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్ పకోడీలను ఫ్రై చేసుకోవాలి। లేదంటే ఇవి మనకు పైన కలర్ వస్తాయి కానీ లోపల మాత్రం పచ్చిగా ఉంటాయి। ఖచ్చితంగా స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। చికెన్ పకోడీలను వేసిన వెంటనే తిప్పుకోకుండా 3 నిమిషస్ తర్వాత ఇలా తిప్పుకుంటే పకోడీలు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి। అలాగే ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే పకోడీలు అనేవి కరెక్ట్ గా ఫ్రై అవుతాయి। చికెన్ పకోడీ రెడీ అయిపోయింది। ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకుందాం। వీటిని ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత ఇదే విధంగా మిగిలిన పకోడీలను కూడా వేసుకుందాం। ఫైనల్గా మన చికెన్ పకోడీ రెడీ అయిపోయింది। ఈ చికెన్ పకోడీని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం। సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పకోడాని ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్। టేస్ట్ చాలా బాగుంటుంది। అలాగే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను। నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। థ్యాంక్ యూ।